వెల్ప్లే ట్రేడింగ్ కంపెనీ దీనిలో 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి రోజు 200 రూపాయలు చొప్పున యాడ్ అవుతుంది 100 రోజుల్లో డబుల్ అవుతుంది ఈ డబుల్ అమౌంట్ మొత్తాన్ని జనానికి చేర్చే బాధ్యత వెల్ప్లే ట్రేడింగ్ కంపెనీ పెట్టుకుంది దీనికి గాను 60 మంది ఏజెంట్ల వరకు ఏర్పాటు చేసుకుంది ఈ ట్రేడింగ్ కంపెనీ నెల్లూరులోని ఋత్విక్ ఎంక్లేవ్లో కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి లావాదేవీలు కొనసాగుతుంది అయితే ఇదంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే జరిగింది ఈ లావాదేవీలు మొత్తానికి ప్రధాన సూత్రధారులు ఎంకెల్ సుమన్ బాబు యోటూరు రవికుమార్ దండగల ఎల్లా సీనులుగా పోలీసులు గుర్తించారు దర్గామెట్ సిఐ ఆయేశ్వరరావు మాధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు దీనికి సంబంధించిన వివరాలు ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలియజేశారు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు అందులో ముఖ్యంగా ముగ్గురు అక్యూజ్డ్ ముద్దు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో వాళ్ళు డిపాజిటర్స్ని సుమారు 100 డేస్లో డబల్ ఇన్వెస్ట్మెంట్ని డబల్ ఇచ్చేసి డబుల్ రిటర్న్ వాళ్ళు ప్రామిస్ రిటర్న్ డబల్ అనేది ఇన్వెస్ట్మెంట్ అట్లా అని చెప్పేసి సుమారు 12,000 ఇన్వెస్టర్స్ని డీఫ్రాడ్ చేయడం జరిగింది ఈ క్రైమ్లో ఇప్పుడు దాకా మన చేసిన ఇన్వెస్టిగేషన్ సుమారు 84 crores వర్త్ ఆఫ్ డిపాజిట్స్ రావడం జరిగింది అందులో మన కేసులో భాగంగా 1.29 crore క్యాష్ రికవర్ చేయడం జరిగింది ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద టీమ్ లెడ్ బై ఎస్పీ నెల్లూరు టౌన్ దర్గామిట్ ఇన్స్పెక్టర్ అండ్ ఆర్ ఎంటైర్ టీమ్ ఫర్ అ వండర్ఫుల్ జాబ్ బికాజ్ దిస్ కేస్ ఇస్ సిమిలర్ టు అగ్రిగోల్డ్ కేస్ కొంతవరకు బికాజ్ అగ్రిగోల్డ్ కేసులో ఏంటంటే ద ఇన్వెస్టర్స్ ఆర్ ప్రామిస్డ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ అసెట్స్ కానీ అలాంటి అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అట్రాక్ట్ చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మేము ఇన్వెస్ట్ చేస్తామట అని చెప్పేసి అట్లా భరోసా ఇచ్చేసి ఇన్వెస్టర్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఇప్పటిదాకా చెప్పినట్టు సుమారు 12,400-500 ఇన్వెస్టర్స్ దే ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ స్కీమ్ of doubling the investment within 100 days. So, initial stages lone idi detect cheyadam jarigindi. Ee company Wellpay ane oka company vallu pettaru and it was put around 6 months back. So, corona covid time so ilanti company pettesi profit equal cheyadam adi it's a very bad thing. Luckily because of our intelligence, field level intelligence and wonderful crime investigation and detection team in the police department and AP police that we were able to detect this case so fast and prevent many people from getting fraud at least for us. So it's a very good work done. And so there are 3 accused. Main accused is Michael Suman Babu. Second accused is Yetu Ravi Kumar. And third is Dandula Yala Shino. So 1.29 crores cash for part one. 5 laptops. తర్వాత కొన్ని ఐ కార్స్ హ్యుండై క్రెటా కార్ అండ్ 5 సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం ఆల్ అక్యూస్డ్ ఆర్ బీయింగ్ అరెస్టెడ్ అండ్ ప్రొడ్యూస్ ఫర్ జ్యుడిషియల్ మ్యాన్ అండ్ సబ్సిక్వెంట్లీ విల్ టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ దెన్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆల్ ఇస్ ఫ్రమ్ నెల్లూర్ మైకల్ సుమన్ బాబు ఇస్ ఫ్రమ్ నెల్లూర్ ఏటూరి రవి కుమార్ ఇస్ ఫ్రమ్ కర్నూలు అండ్ ఎల్ శ్రీను ఇస్ ఆల్సో ఫ్రమ్ కర్నూలు ఇంకా కొంతమంది ముద్దై ఉన్నారు సో వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఫైన్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అరెస్టింగ్ ఆల్ అందరికీ మన లెవెల్ వరకు అందరికీ అరెస్ట్ చేసి మేము చేస్తున్నాము ఆల్రెడీ కొంతమందికి పట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ప్రొడ్యూస్ చేసి 24 అవర్స్ ప్రొడ్యూస్ చట్టం అది మేము చేస్తున్నాము ఇంకా కొంతమంది ఎక్కువ ఉన్నారు ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారు ఆ ప్రాసెస్ మన టీమ్స్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అది కూడా ఐడెంటిఫై చేసి మేము వాళ్ళందరికీ అరెస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ మేము మన వైపు నుంచి రాసుకోవడం జరిగింది సో విదిన్ 19-24 అవర్స్ ఇట్ విల్ బి క్లోజ్డ్ అకౌంట్స్ అది అని ఫ్రీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ బ్యాంక్స్ హ్యావ్ ఫ్రోజన్ ద అకౌంట్స్ అండ్ సో కాబట్టి వాళ్ళు విత్డ్రా చేయలేకపోతున్నారు అండ్ ఆన్లైన్ అది కూడా రాసుకోవడం జరిగింది మన వైపు నుంచి అది కూడా ఆగిపోతుంది విత్ ఇన్ 2 అవర్స్ ఐ థింక్ బై టుమారో అది